కార్తీక మాసం పురస్కరించుకుని భూపాలపల్లి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి భక్తులను త్రివేణి సంగం వద్ద పుణ్య స్నానాలు ఆచరించి మహిళలు గోదావరి నదిలో కార్తీక దీపాలను వదులుతూ అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శివునికి ప్రీతికరమైన ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు నగేష్ శర్మ మాట్లాడుతూ, కార్తీక మాసం తొలి సోమవారం అలాగే నాగుల చవితి ఈ రోజే రావడంతో మహిళలు నాగేంద్ర స్వామికి మహిళా నాగేంద్ర స్వామి వారికి పుట్టలో పాలు పోస్తే మహిళలకు సంతాన ఆయురారోగ్యాలు కలుగుతాయని, అలాగే కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన చేస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని ఆయన అన్నారు. కార్తీక మాసం పురస్కరించుకొని ఈ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానంలో కూడా భక్తులందరూ కూడా స్వామి దర్శించుకున్నారు. ఈరోజు కార్తీక మాసంలో మొదటి సోమవారం, అలాగే నాగుల చవితి. తోక దొక్కితే తొడిగిపో, నడుము దొక్కితే నావారంకు, పడగదిక్కితే పారుపు నాగమయ్య అని చెప్పని నాగరాజు స్వామికి అందరూ కూడా భక్తులు దర్శించుకుంటారు. సంతానానికి ముఖ్య కార్యక్రమం నాగేంద్ర స్వామి వారికి ఈరోజు నాగుల చవితి సందర్భంగా మహిళలందరూ కూడా పుట్టలో పాల్పోసుకొని ఆ స్వామివారిని ఆరాధిస్తారు. ఆ స్వామివారు సంతానాన్ని భాగ్యాన్ని అలాగే సంతానాన్ని కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు. అలాగే త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి ఈ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారిని దర్శించి ఈ కార్తీక మాసంలో దీపారాధన చాలా ముఖ్యమైనది. దీపారాధన చేస్తే కనుక కోటి జన్మల ఫలితం దక్కుతుంది. కాబట్టి కార్తీక మాసంలో స్వామివారిని దర్శించుకొని అలాగే కార్తీక దీపాలు వెలిగిస్తే కనుక ఈ నెలంతా కూడా స్వామివారు భోగభాగ్య కలిగిస్తాడు. అలాగే ఈ నెల 15వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు పంచరత్నాలు నిర్వహించబడుతుంది. 17వ తారీఖు రోజున వైకుంఠ చతుర్దశి, 19వ తారీఖు రోజున కార్తీక పౌర్ణమి. ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నవి. భక్తులను కూడా స్వామివారు దర్శించుకొని ఆ కాళేశ్వర ముక్తీశ్వర